సంబంధించి ప్రతి ఒక్క సర్వీస్ ఏదైతే ఉందో మల్టీ బ్రాండెడ్ అంటే అన్ని బ్రాండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ మహేంద్ర ఫస్ట్ చాయిస్ లో మనకి ఇక్కడ ఈ సర్వీసెస్ లభిస్తాయండి. నేను చెప్పేదానికన్నా శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు అడిగి మనం తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈరోజు మన మహీంద్ర ఫస్ట్ చాయిస్ మల్టీ బ్రాండెడ్ కార్స్ అనేటప్పటికి అండ్ తేజ అండ్ ఆఫ్ కోర్స్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ తేజ ఆల్సో. సో అసలు అంటే ఈ మల్టీ బ్రాండెడ్ అనేటప్పటికి చాలా కష్టం, ఎక్కడ లేదు, ఎక్కడైనా సరే సర్వీస్ ఉంటుంది కానీ ఓన్లీ మన ఒక బ్రాండింగ్ ఉంటుంది. బట్ మా దాంట్లో అయితే మాత్రం మల్టీ బ్రాండ్ అండి, ప్రతిదీ సర్వీస్ చేస్తాం. వాటర్ వాష్ దగ్గర నుంచి పెయింట్ దాకా మొత్తం చేస్తాం, పెయింటింగ్ దాకా. ఓకే. అలాగే మారుతి 800 దగ్గర నుంచి ఆడి దాకా ప్రతి వెహికల్ చేస్తాము, ప్రతి సర్వీస్ చేస్తామండి. దీంట్లో వచ్చేసి ప్రతి సర్వీస్ ఉంటుంది మీకు, వాటర్ వాష్ దగ్గర నుంచి జనరల్ సర్వీస్ కానీ, పెయింటింగ్ కానీ, డెంటింగ్ కానీ, వీల్ అలైన్మెంట్ తో సహా ప్రతిదీ ఉందండి మా దగ్గర. ప్రతి వాళ్ళు కూడా వెల్ టెక్నీషియన్స్ ఉన్నారు, వెల్ ఎక్విప్మెంట్ ఉంది. ఓకే. అండ్ వి ఆర్ ఆల్సో తేజ టైలర్స్. ఓకే. 3 వెలర్స్ సార్. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు తేజ అనేది ఆటోస్ అవన్నీ చూసాం యాక్చువల్గా. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ ఈ తేజది? తేజ 3 వీలర్ అండి, ఆటోస్ అనేవి సేమ్ అపి లాగే ఉంటుంది. కంపేర్ టు అపి దీని ప్రైజెస్ తక్కువ ఉన్నవి, అలాగే మైలేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. కంపేర్ టు అదర్ కాంపిటీటర్ దేంతో కంపేర్ చేసినా కానీ మాదైతే ప్రైస్ తక్కువ ఉంది, మైలేజ్ ఎక్కువ ఉంది, బాడీలో స్ట్రాంగ్నెస్ బాగుంది. ఇప్పుడు రీచ్ చూసుకుంటే విజయవాడలో మీరు మల్టీ బ్రాండెడ్ కార్ షోరూమ్ కింద మహీంద్ర ఫస్ట్ చాయిస్ మంచి టాప్ పొజిషన్లో ఉంది సార్ ఏరియాలో. సో విజయవాడ ప్రజలందరూ కూడా చాలామంది డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఇక్కడికి వస్తుంటారు. సో ఫర్దర్గా ఏమైనా బ్రాంచెస్ ఇంకేమైనా ఉన్నాయండి? బ్రాంచెస్ అయితే ఏమి లేవండి, దీని ప్రమోషన్స్ ఒకటి మాత్రమే ఉన్నాయి. మాకు సెకండ్ బ్రాంచ్ పెట్టడానికి పై నుంచి అప్రూవల్స్ కావాలి. ఓకే. సో ఏంటంటే ఇంకో బ్రాంచ్ అనేది లేదు. ఓకే. సో దానికోసం ట్రై చేస్తున్నాం, సెకండ్ బ్రాంచ్ కోసం కూడా ట్రై చేస్తున్నాము. సెకండ్ వచ్చి గొల్లపూడి ఏరియాలో లొకేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే. చూడాలి సార్. సో కస్టమర్స్ అందరికి సుఖవార్త అండి, సెకండ్ బ్రాంచ్ గురించి కూడా ట్రై చేస్తున్నారంట. సో అప్రూవల్ వస్తే గొల్లపూడి ఏరియాలో పెట్టాలని కూడా శ్రీనివాస్ గారు ట్రై చేస్తుంటే తెలుస్తుంది. సో ఎనీవే సార్, ఫైనలీ ఉగాది పండుగ వచ్చేసింది. సో విజయవాడలో ఉన్న అమరావతి ఉన్న వారందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? విజయవాడ ప్రజలకి, అమరావతి ప్రజలకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదండి మన శ్రీనివాస్ గారికి సంబంధించి మహీంద్ర ఫస్ట్ చాయిస్ అండ్ తేజ మోటార్ సంబంధించిన స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఫర్దర్గా మనం మరో షాప్లో వెళ్తాం అంటే కీప్ వాచింగ్ అమరావతి బిజినెస్ అండ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈష్ ఫర్ థ్యాంక్ యూ అండ్ యూర్ వాచింగ్ అమరావతి బిజినెస్ రేటింగ్ ఛానల్ అమరావతి. థ్యాంక్ యూ.